నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఖమ్మం మానస డైరీ బయటపడింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, దాంట్లో ఏముందో కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అమ్మాయి డైరీ దొరికింది, పోలీసులు దాస్తున్నారు, బయట పెట్టట్లేదు, చాలా అంశాలు రాసింది అని చెప్పేసి ఉన్నాయి. ఏంటి అసలు? యాక్చువల్గా మొన్న సండే మానస అని బీడిఎస్ చదువుతుంది, ఫోర్త్ ఇయర్, ఖమ్మం కాలేజ్, డెంటల్ మెడికల్ కాలేజీలో డెంటల్ సైన్స్ ఫోర్త్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయి ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది ఆ కాలేజీకి దగ్గరలో. ఈ మధ్యనే షిఫ్ట్ అయింది కొత్తగా. తను ఒకటే ఉంటుంది రూమ్లో. మొన్న ఈవినింగ్ 5:30కి పొగ మంటలు అట్లా వ్యాపించేసరికి పక్కన రూముల్లో అంతా చూశారు. వచ్చి తలుపు తెరిస్తే ఈ అమ్మాయి తలుపు తెరవలేదు. దాంతో బయట లోపల నుంచి కూడా కేకలు అవి వినిపించాయి. దాంతో వీళ్ళు వెళ్ళి ఆ యాజమాని చెప్పడం, వాళ్ళు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి చూడడం, పోలీసులకి చెప్పడం. పోలీసులు వచ్చి తలుపులు భద్రగొట్టే పోయేసరికి 80% ఆమె కాలిపోయింది, కలిపి చనిపోయింది. సో అసలు ఏం జరిగిందని చూస్తే, ఆ అమ్మాయి 3:30 ప్రాంతంలో ఒక పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ఒక బాటిల్లో పెట్రోల్ తీసుకొని వచ్చి పెట్రోల్ మొత్తం బాడీకి పోసుకొని మంట పెట్టుకొని చనిపోయింది బేసిక్గా. అయితే ఎందుకు చనిపోయింది, దీంట్లో అక్కడేమన్నా వేధింపులు ఉన్నాయా అనే కోణంలో వాళ్ళు ముందు చూశారు. బట్ హాస్టల్లో ఎటువంటి వేధింపులు లేదు, కాలేజీలో కూడా వేధింపులు. ఎందుకంటే ఇది యాంగిల్ అంటే, మనం కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో చూసాం ప్రీతి. ప్రీతి ఎందుకు చనిపోయింది? ప్రధానంగా సైఫ్ అనే ఒక అబ్బాయి సీనియర్ వేధిస్తుండడం వల్ల చనిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా అట్లాంటిది ఏమన్నా ఉంది అనేది చూడడానికి వాళ్ళు ఫోన్ ఎతికితే ఫోన్ దొరకలేదు, అమ్మాయి ఫోను. అయితే అడిగినప్పుడు ఏం చెప్పారంటే, వీళ్ళు అమ్మాయికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి సబ్జెక్ట్స్, గతంలో ప్రీవియస్ ఇయర్స్ పాస్ కాలేదు, ఆ డిప్రెషన్ ఉంది. రెండవది, వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది, వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ నాన్న కూడా ఈ మధ్య చనిపోయారు. వాళ్ళ నాన్న చనిపోయినాక అమ్మాయి ఒక మూడీగా ఉండడం, డిప్రెసివ్గా ఉండడం అలాంటిది జరిగింది. ఎందుకంటే మామూలుగా అయితే ఈ అమ్మాయి చాలా జోవియల్గా ఉండేది, జోక్లు వేస్తూ సరదాగా అందరితో తిరిగేది, ప్రాంక్స్ చేసేది, అలాగంతా ఉండేది. కానీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అప్పటి నుంచి లోన్లీగా ఉండడం, ఎవరితో ఎక్కువ మాట్లాడకపోవడం, వీళ్ళకి తినకపోవడం, కాలేజీకి సరిగిపోకపోవడం, ఇలాగా ప్రవర్తిస్తూ ఉందనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో దాని తర్వాత పోలీసులకు ఒక డైరీ దొరికిందని, దాంట్లో అసలు విషయం ఉందని, ఇవేవి కారణాలు కాదని అది కొంత బయటకు వచ్చిందన్నమాట. సో ఈ అసలు అంటే ఆ అమ్మాయికి దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది, వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల ఈ మేము చనిపోలేదు, నిజానికి వాళ్ళ నాన్న అంతకుముందు కూడా పెద్దగా బాగా ఏం చూసుకునేది కాదు, పెళ్లి చేసుకున్నాడు ఆయన, వేరే వాళ్ళతో ఉన్నాడు. సో ఈ అమ్మాయి చనిపోవడానికి వేరే ఏదో కారణం ఉంది, అది ప్రేమ కావచ్చు, ఎవరితోనో క్లోజ్గా కూడా తిరిగేది అమ్మాయి అనేది కొంతమంది చెప్పారన్నమాట. సో ఆ యాంగిల్లో ఈ అమ్మాయి ఉన్నా డైరీ రాసుకుందా, లేకపోతే ఎవరైనా బెదిరించారా ఈ అమ్మాయిని, బ్లాక్మెయిల్ చేశారా, లేకపోతే ఏమన్నా జరిగిందా, ఇట్లా ఏమన్నా అనేది, హరాస్మెంట్ ఏమన్నా జరిగిందా అనేది ఈ కోణంలో విచారించడం కోసం మరింత ఈ డైరీ తీసుకోవడం, మరింత సమాచారాన్ని కలెక్ట్ చేయడం చేస్తున్నారు పోలీసులు. అయితే ఈ డైరీలో ఏముందో బయట పెట్టాలి అనేది ఇప్పుడు ఒక డిమాండ్ అనిపిస్తుంది. ఆ డైరీలో ఏముందో చెప్పట్లేదు. మామూలుగా అయితే మనకి కొన్ని కేసుల్లో పోలీసులు ఇమీడియట్గా దర్యాప్తు జరిపి, దర్యాప్తు అవగానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, మాట్లాడి ఏం జరిగిందో చెప్తున్నారు. కొన్ని కేసుల్లో ఎందుకో మిస్టీరియస్గా తొందరగా పోలీసులు మాట్లాడలేదు. మనం ఐతనగర్ది చూసాము, 2-3 హత్యలు ఈ మధ్యకాలంలో, వాళ్ళు ఇమీడియట్గానే అన్ని విషయాలను కూడా ప్రస్తుతం చెప్పేస్తున్నారు. దానివల్ల డౌట్లు ఏమన్నా ఉంటే కూడా క్లారిఫై అయిపోతాయి. అయితే వీళ్ళు ఇక్కడ ఖమ్మం విషయంలో క్లియర్గా ఇంకా చెప్పలేదు. అతను ఒక పోలీసు సీఏ మాట్లాడాడు, కానీ ఈ డైరీ గురించి కానీ తర్వాత జరిగిన పరిణామాల గురించి కానీ అప్డేట్ లేదు పోలీసుల నుంచి. అందువల్ల ఈ డైరీ మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. మానస డైరీలో ఏముంది, నిజంగా రాసిందా అమ్మాయి, అదైతే క్లారిటీ ఉందా? మనం రాసిందని చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు అమ్మాయికి డైరీ రాసే అలవాటు ఉంది. సో ఆ డైరీ కానీ దొరికితే అసలు విషయాలు తెలుస్తాయి. నిజంగా ఒకవేళ అమ్మాయికి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వచ్చిన డిప్రెషను దాని నుంచి ఏమన్నా చేసుకుంటే ఆ విషయం కూడా రాసి ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి లోన్లీగా ఫీల్ అవుతుంది కాబట్టి ఆమెకున్న ఏకైక అవుట్లెట్ డైరీ రాయడం.
చాలామంది ముఖ్యంగా అమ్మాయిలు అయితే అబ్బాయిలన్నా 10 మందితో పంచుకుంటారు, లేదో మందు కొడతారు, అప్పుడేదో వాగుతారు, మొత్తానికి లోపల మైండ్ లోపల ఉన్నది బయటకు వచ్చి రిలీఫ్ ఫీల్ అవుతారు. కానీ అమ్మాయిలు చాలామంది అమ్మాయిలు ఏంటంటే అటు అమ్మాయిలతో చెప్పుకోరు, ఇటు అబ్బాయిలతో చెప్పుకోరు, వాళ్ళకి అవుట్లెట్ ఉండదు. దానివల్ల ఎక్కువ డిప్రెషన్ కేసులంతా అమ్మాయిల్లోనే ఎక్కువ ఉంటాయన్నమాట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు, దానివల్ల వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోరు, కమ్యూనికేట్ చేసుకోరు. అందుకని ఎక్కువ మీరు కానీ స్టాటిస్టిక్స్ తీస్తే ఎక్కువ డిప్రెషన్ కేసులు అమ్మాయిల్లోనే ఉంటాయి. ఎందుకంటే మా అబ్బాయిలంటే ఫ్రీగా చెప్పేసుకుంటారు అబ్బాయిలతో, అమ్మాయిలు అమ్మాయిలతో కూడా చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు దాన్ని ట్విస్ట్ చేసి వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఎవరికన్నా చెప్పడం, ఎగతాళి చేయడమో, ఏదన్నా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఆ భయం ఉంటుంది అన్నమాట. అందుకని వాళ్ళు వేరే వాళ్ళ విషయాలు మాట్లాడుకుంటారు, కానీ తమ లోపల తమను వేధించే విషయాలు, బాధ పెట్టే విషయాల్ని ఈజీగా షేర్ చేసుకోరు. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం. రెండోది వాళ్ళు సైకాలజిస్ట్ దగ్గరికి ఇంకో దగ్గరికి మగ అబ్బాయిలు వెళ్ళిపోతారు, కానీ అమ్మాయిలు వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి పిచ్చి అంటారేమో, లేకపోతే మానసికంగా సరిలేదంటారేమో, ఇటువంటి భయాలు చాలా ఉంటాయన్నమాట. అందుకని ఇండిపెండెంట్గా అమ్మాయిలు సైకాలజిస్టుల దగ్గరికి లేదా సైకియాట్రిస్టుల దగ్గరికి పోవడం అనేది చాలా తక్కువ. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బలవంతంగా తీసుకెళ్ళాలి. నిజానికి ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సైకాలజిస్టులు కావచ్చు, సైకియాట్రిస్టులు కావచ్చు సాల్వ్ చేయాలి. వీళ్ళు ఉన్నారు కదా మీకు తెలిసిన వాళ్ళు, మాట్లాడితే వినే టాకింగ్ క్యూర్ అట్లా కూడా ఈ మధ్య కొన్ని ఉన్నాయి ఫేస్బుక్లో. అట్లా కూడా మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా మధురిమాన్ని తను కూడా ఒకటి పెట్టింది. అందులో ఏమంటే ఆమె ఎప్పుడు ఫోన్ వచ్చినా వింటుంది, అంతే, వినడానికి 2000 తీసుకుంటుంది. ఒక గంట వింటే 2000 ఇవ్వాలి మనం. ఆమె ఇంకేమి మాట్లాడదు, ఏమి ఉండదు, మామూలుగా వింటుంది. సో ఇదొక ఇట్లా చాలా చోట్ల ఇప్పుడు వస్తున్నాయన్నమాట. అంటే ఏంటంటే నాన్ జడ్జిమెంట్లుగా వినడం కూడా ఇంపార్టెంట్. మనం ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు జడ్జ్ చేసేస్తారు ఇమీడియట్గా, నీదే తప్పు ఉందంటారు, లేదా వేరే వాళ్ళకి చెప్పి ఆ పిల్ల సంగతి నీకు తెలుసా అని. ఇవన్నీ గాసిపింగ్ ఉంటుంది, ఈ గాసిపింగ్ బిచ్చింగ్ అంటారు కదా, ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి లేనిపోయిన తలనొప్పులు వస్తాయి. అందుకని ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. అదే ఇట్లా నేను చెప్పిన మధురిమ లాంటి వాళ్ళు పెట్టడం వల్ల కనీసం వాళ్ళు చెప్పుకుంటారు. అయితే ఆ మధురిమ చెప్పింది ఏంటంటే చాలాసార్లు చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి మాకు, అంటే అర్ధరాత్రి ఫోన్ చేసి మేము ఇప్పుడు ఇంకో కాసేపట్లో చచ్చిపోబోతున్నాను, ఎవరితో మాట్లాడాలి తెలియదు అన్నప్పుడు వాళ్ళని ఎలా ఆపాలో వీళ్ళకి తెలియదు. పోలీసులకి చెప్పాలా, అక్కడ నిజమే చెప్తున్నారా, కావాలని ప్రాంక్ కాల్స్ చేస్తున్నారా, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళకు ఉంటాయన్నమాట. సో ఏదేమైనా చెప్పుకోవడం ఇంపార్టెంట్. డిప్రెషన్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి, ఎవరితోనో ఒకరితో ఓపెన్ అప్ అవ్వాలి, అప్పుడే అది ఫ్రీ అవుతుంది. ఒకవేళ మన చుట్టూ ఉన్నవాళ్ళు మన వీటిని లోపల ఉన్న బాధల్ని పంచుకుంటే వాళ్ళు తప్పుగా దాన్ని ఇచ్చేస్తారనుకున్నప్పుడు సింపుల్గా గూగుల్ చేసి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి బేసిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.